టీడీపీలో సంక్షోభం ఉత్తిత్తిదేనట, డైరెక్షన్ ఆయనేనా? తెలుగుదేశం పార్టీకి సంక్షోభాలు కొత్త కాదు, ఇది తరచూ చంద్రబాబు నాయుడు చెప్పే మాట. సవాళ్లను ధీటుగా ఎదుర్కొంటాం, ఇది కూడా ఆయన మాటే. తెలుగుదేశం శాశ్వతం, తెలుగు జాతి ఉన్నంత వరకు ఆ పార్టీ ఉంటుంది. సైకిల్కి ఎదురు లేదు, ఎవరూ ఈ పార్టీని ఏమి చేయలేరు. భారీ డైలాగులన్నీ నెల క్రితం వరకు వినిపించాయి, ఇప్పుడు చూస్తే సంక్షోభం అంటున్నారు. ఏకంగా నలుగురు రాజ్యసభ సభ్యులు టీడీపీ నుంచి బీజేపీలోకి వెళుతున్నారు. సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి రామ్మోహన్, టీజీ వెంకటేష్, వీరు కన్ఫర్మ్. మరి ఖరారు కాని వారు ఇంకా ఉన్నారేమో. ఇంతకీ వీరు ఎందుకు వెళుతున్నారు, ఎవరి డైరెక్షన్లో వెళుతున్నారు అంటే చంద్రబాబు గారే పంపిస్తున్నారట. దగ్గరుండి మరీ బొట్టి పెట్టి బీజేపీలోకి సాగనంపుతున్నారట. ఎందుకలా అంటే చాలా కథే ఉంది అంటున్నారు వైసీపీ నాయకుడు సి రామచంద్రయ్య. ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు చంద్రబాబు ఎన్నో కుట్రలు కుయుక్తులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. అదే తరహాలో ఇప్పుడు తన అవినీతి అక్రమాలు బయటకు రాకుండా ఉండేందుకు కుయుక్తులు పన్నుతున్నారని ఆయన అంటున్నారు. అందుకే తన పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులను బీజేపీలో చేరాలని చంద్రబాబు వారికి పరోక్షంగా సూచించారని ఆయన ఆరోపించారు. ఇది నిజమే అనిపిస్తోంది. లేకపోతే సుజనా చౌదరి మీద అవినీతి కేసులు ఉన్నాయి, సీఎం రమేష్ మీద కూడా కేసులున్నాయి. మరి వీళ్లను తీసుకువెళ్ళి బీజేపీలో చేర్చుకోవడం అంటే నిజంగా షాక్ లాంటిదే. చంద్రబాబుకి ఇప్పుడు ఎటో అధికారం లేదు, 5 ఏళ్ల వరకు ఆయన ఖాళీ. రాజ్యసభ ఎంపీలు ఉంటే ఎంత, లేకుంటే ఎంత, అదే వారి బీజేపీలో ఉంటే గుట్టు తెలుస్తుంది. అక్కడ ఉంటూ అక్కడ విషయాలను చంద్రబాబుకి ఎప్పటికప్పుడు చేరవేయగలుగుతారు. ఇంకా టాలెంట్ ఉంటే చంద్రబాబుకు అనుకూలం కూడా చేయగలుగుతారు. వామ్మో, ఆలోచిస్తే చంద్రబాబు మంచి స్కెచ్ వేశారంటున్నారు సి రామచంద్రయ్య. చూడాలి మరి ఏం జరుగుతుందో.